అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు హమారా యూట్యూబ్ ఛానల్. నేను ఇవాళ బెంగళూరు హైవేకి వెళ్తున్నాను. సో అక్కడ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏంటి, రీసేల్ ప్లాట్స్ కొన్ని కూడా వీడియో చేసి పెడతాను. ఫస్ట్ ఇది బెంగళూరు హైవే అండి, చూస్తున్నారు కదా. యాక్చువల్గా మాస్టర్ ప్లాన్లో అయితే మొత్తం 111 ఉంది. ఇక్కడైతే కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి రోడ్డుకు రెండు పక్కల. ఈ 111 జియో గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి కొంత ఈ వీడియోలో. మీకు తెలిసిందే, 1996లో ఒక జియో తీసుకొచ్చారు. ఏదైతే మన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ చెరువులు ఉన్నాయో, సో అవి అంతకుముందు డ్రింకింగ్ వాటర్ కింద వాడుకునేవాళ్ళు కదా. సో ఆ డ్రింకింగ్ వాటర్ పొల్యూట్ అవ్వకుండా ఉండాలని చెప్పి ఆ చుట్టుపక్కల 10 కిలోమీటర్ల వరకు ఏ కన్స్ట్రక్షన్ ఉండొద్దు అని చెప్పి 111 జియో తీసుకొచ్చారు. దాన్నే మనం బయో కన్జర్వేటివ్ జోన్ అంటాం. సో ఈ జోన్లో ఏ కన్స్ట్రక్షన్ అలౌడ్ కాదండి. మరి ఇక్కడైతే మొత్తం కన్స్ట్రక్షన్సే ఉన్నాయి, అందరికీ తెలిసిందే. మీరు రెగ్యులర్గా ఈ హైవే కనుక యూజ్ చేస్తూ ఉంటే మీకు తెలుసు. బట్ ఇవి ఎప్పుడైనా సరే గవర్నమెంట్ కావాలంటే తీసేయచ్చు కూడా. సో 111లో నేను కూడా ఇంతకుముందు ఒకటి రెండు ప్లాట్లు పెట్టాను. సో అవేంటంటే రిస్క్ ఉంటుంది, అంటే కూల్ చేయడానికి ఛాన్స్ ఉంటుందో లేదో తెలియదు, కానీ బట్ కట్టుకోవడానికి పంచాయతీ నుంచి పర్మిషన్ ఇస్తున్నారు, కడుతున్నారు, లోన్స్ రావు. సో ఎవరి ఇండివిజువల్ రిస్క్ వాళ్ళది. ఇప్పుడు కూడా 111లో ట్రాన్సాక్షన్స్ ఏం తగ్గలేదుగా, అందరు కొనేవాడు కొంటానే ఉన్నారు, అమ్మేవాళ్ళు అమ్ముతూనే ఉన్నారు. సో ఈ హైవే మీద మనం వెళ్తున్నాం, దీని చుట్టుపక్కల అటు ఇటు మొత్తం కూడా 111నే ఉంది. సో ఈ 111 వల్ల మనకి ఈ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చుట్టుపక్కల 10 కిలోమీటర్స్ రేడియస్, అంటే గండిపేట చుట్టుపక్కల 10 కిలోమీటర్స్ రేడియస్ వరకు కూడా ఇది ఈ జీవోలో ల్యాండ్స్ ఉన్నాయి, బయో కన్జర్వేటివ్ జోన్ ల్యాండ్స్. సో డెఫినెట్గా ఇది ఫ్యూచర్ కూడా మంచి సుపరిణామం అండి. ఈ కన్వర్ట్ చేయకుండా వీటిని ఇలానే ఉంచి చేయగలిగితే కొంత ఆ చెరువులు పొల్యూట్ అవ్వవు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వాటర్ కూడా ఇవాళంతా మనం కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. సో వాటర్ కూడా గ్రౌండు లోకి వెళ్ళి అబ్జర్వ్ అవుతుంది కదా. సో ఒక మంచి గ్రౌండ్ వాటర్ కూడా, అంటే గ్రౌండ్ వాటర్ కూడా డిస్టర్బ్ అవ్వకుండా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సో ఇది నేను కూడా నా పర్సనల్ వ్యూ, 111 మార్చుకుని ఉంటే బాగుంటుంది అనేది నేను అనుకుంటున్నాను. సరే, హైదరాబాద్ డెవలప్మెంటు, హైదరాబాద్ లో ట్రాన్సాక్షన్స్, షార్ట్ టర్మ్కి మార్కెట్ ఎలా ఉండబోతుందో కూడా నేను ఇప్పుడు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు తెలిసింది హైదరాబాద్కి ఎంత పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ రాబడుతున్నాయి. ఫస్ట్ థింగ్ 111, తర్వాత నిమ్స్ అక్కడ జహీరాబాద్, ఆ తర్వాత ఫార్మా సిటీ, ఆ తర్వాత బుల్లెట్ ట్రైన్. సో ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్కి ఎంతో కొంత పాజిటివ్ ట్రిగ్గర్సేనండి. జనరల్గా వీటన్నిటికీ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చాలా చాలా ఇంపార్టెంట్, మేజర్ రోల్, మేజర్ హడ్డిల్ ల్యాండ్ ఎక్విజిషన్తోనే ఉంటుంది. సో ఎక్కడన్నా ల్యాండ్ ఎక్విజిషన్లో మేజర్ హడ్డిల్స్ ఏమైనా ఉంటే ఇబ్బంది ఉంటుంది, కానీ నాకు తెలిసి ఉండదు. ఎందుకంటే రీజన్ ఏంటంటే ప్రజలకు ఉపయోగపడే ఏదైనా సరే దానికి ల్యాండ్ ఎక్వైర్ చేయొచ్చు, దానికి కావాల్సిన బెనిఫిట్స్ స్టేట్ గవర్నమెంట్స్ మార్చుకొని ఎట్లా కావాలంటే అట్లా ఇవ్వచ్చు. సో పబ్లిక్కి ఇబ్బంది లేకుండా, పబ్లిక్కి లాస్ లేకుండా అట్లా ప్యాకేజెస్ డిజైన్ చేసి, ఇవి ఈ మేజర్ ప్రాజెక్ట్స్ కాబట్టి నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడా ల్యాండ్ ఎక్వైర్ చేస్తే హైదరాబాద్ గ్రోత్ బాగుంటుంది అనేది నా ఉద్దేశం. జనరల్గా ఏంటి, ఇప్పుడు ఈ గ్రోత్ అనేది ఇమీడియట్గా నాకు తెలిసినంత వరకు నేను ఇందాక చెప్పిన ఏవైతే మెయిన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వీటికి ఇవన్నీ కంప్లీట్ అయితే హైదరాబాద్కి తిరిగే ఉండదు. సో ఇవి కంప్లీట్ అవ్వాలంటే ల్యాండ్ అక్విజిషన్ జరగాలి. ల్యాండ్ అక్విజిషన్ ఉండాలంటే గవర్నమెంట్స్ పొద్దాక మారుతూ ఉండకూడదు. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి 2024లో. నేనేమంటానంటే ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు సపోజ్ రిస్క్ వద్దు అని అనుకుంటే నెక్స్ట్ ఇయర్ మొదట్లో, అంటే నెక్స్ట్ ఇయర్ బిఫోర్ జూన్ జూలై ఎగ్జిట్ అవ్వండి. ఎలక్షన్ ముందు క్యాష్లో ఉండండి. ఇప్పుడు మనం ఏపీలో ఏం జరిగిందో చూసాం. సో ఒకవేళ పొరపాటున ఏదైనా గవర్నమెంట్లో అటు ఇటు అయితే కనుక డెఫినెట్గా ఒక నీజర్ రియాక్షన్ అయితే మార్కెట్లో ఉంటుంది ఎవరు వచ్చినా సరే. ఎందుకంటే వీళ్ళందరూ మళ్ళీ అన్ని ప్రాజెక్ట్స్కి వాళ్ళు మొత్తం స్టడీ చేసుకొని మళ్ళీ ట్యూన్ అయ్యి మళ్ళీ కొంత చేసిన ఇంతకుముందు చేసిన వర్క్ మళ్ళీ రిపీట్ చేయాల్సి ఉంటుంది. సో నేనేమంటానంటే షార్ట్ టర్మ్
ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ ఇయర్ మిడ్లో ఎగ్జిట్ చేసే ప్లాన్ చేసుకోండి. లాంగ్ టర్మ్ వాళ్ళకి ఇబ్బంది లేదు, లాంగ్ టర్మ్ మాత్రం 10 ఇయర్స్ మినిమం పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఇయర్ అంతా కూడా మార్కెట్ స్టేబుల్గానే ఉంటుంది అనుకుంటున్నాను. నేనైతే పెద్ద ట్రిగ్గర్స్, పెద్ద నెగిటివిటీస్ ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎస్పెషల్లీ ఏదైనా అనుకోని జరిగితే తప్ప. గవర్నమెంట్ స్టేబుల్గా ఉంది, గవర్నమెంట్ స్ట్రాంగ్ ఉంది కదా, సో గవర్నమెంటే పడిపోయే ఛాన్స్ లేదు. ఏదైనా అనుకోని మనం అనుకోని అవాంతరాలు చూస్తే కనుక, లైక్ కోవిడ్ లేకపోతే ఇంకోటో ఇంకోటో ఎవరో ఒక ఇంపార్టెంట్ పర్సన్ అనుకోకుండా చనిపోవడం, ఇవన్నీ మనం మాట్లాడుకోకూడదు. బట్ ఇంతకుముందు చూసాం అవే ట్రిగ్గర్స్. అట్లాంటివి జరిగితే తప్ప ఈ ఇయర్ అయితే మార్కెట్ బాగానే ఉంటుంది అనేది నా ఉద్దేశం. సో ఇక్కడి నుంచి షార్ట్ టర్మ్ ప్లాన్ నేను చెప్పాను, లాంగ్ టర్మ్ వాళ్ళు అయితే 10 ఇయర్స్ మీరు పెట్టుకోండి, దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. సో ఇదంతా కూడా 111 జీవన్ అండి. ఇప్పుడు మనం ముచింతల్ చిన్నజీయర్ స్వామిది ఆశ్రమం ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకుంటున్నాం. సో ఇక్కడి నుంచి హైవే మీద, ఇప్పుడు హైవే నుంచి మనం ఇటు టర్న్ అయ్యాం, హైవే మీద తిమ్మాపూర్ వరకు కూడా 111 జీవోనే ఉందండి. తిమ్మాపూర్లో కొంత రెసిడెన్షియల్ జోన్ ఉంది. ఆ తర్వాత మళ్ళీ అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కొంత ప్లస్ మల్టీపర్పస్ జోన్ కొంత ఉంది. సో ఇప్పుడు మనం ముచింతలకు వెళ్తున్నాం. సో ముచింతల్ చెంజియర్ స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ వీడియోలో నేను క్లియర్గా ఆశ్రమం గురించి, అక్కడ ఏం డెవలప్మెంట్ జరుగుతుంది మీకు అంతా చూపిస్తాను. సో లెట్స్ మూవ్ ఆన్ టు చిన్నజీయర్ స్వామి ఆశ్రమం. సో ఇక్కడ చిన్నజీయర్ ఆశ్రమానికి వచ్చేసానండి. కన్స్ట్రక్షన్ జరుగుతుంది, విజిటర్స్ అయితే అలౌ చేయట్లేదు లోపలికి. ఈ స్టాట్యూ గురించి మీకు అందరికీ తెలిసిందేనండి, ఇది స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ. యాక్చువల్గా వైష్ణవులకి ఇది స్వర్గధామం, రామాలయం యాక్చువల్గా ఇది. ఇక్కడ చిన్నజీయర్ స్వామి ఆశ్రమం, అంటే ఆయన ఇక్కడ ఉంటారు. ఈ స్టాట్యూ ఏదైతే ఉందో భగవత్ రామానుజుల స్వామి గారి ఆశ్రమం అండి. భగవత్ రామానుజుల గారి స్టాట్యూ అండి ఇది. బేసిక్గా ఇది 216 ఫీటు. ఇదంతా ఆల్మోస్ట్ 1000 క్రోర్స్ స్పెండ్ చేసి కడుతున్నారు. స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటే మనుషులంతా ఒకటే అనేది మెయిన్ ఉద్దేశం. సో ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నారు. డెఫినెట్గా మంచి ప్లేస్ అండి. సో ఈ లోపలికైతే అలౌడ్ కాదు, ఇప్పుడు కన్స్ట్రక్షన్ అంతా నడుస్తుంది. బేసిక్గా ఇది రియల్ ఎస్టేట్కి పెద్దగా ఉపయోగపడిద్దని నేనైతే అనుకోను. మేబీ కొంత డెన్సిటీ ఉంటుంది, వచ్చి పోయే వాళ్ళు ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి. సో అది చిన్నజీయర్ స్వామి వారి ఆశ్రమం గురించి. సో తర్వాత మిగతా అప్డేట్స్ కూడా నేను ఇస్తానండి. ఓకే. ఈ రోడ్డు అండి ముచింతల్ నుంచి తిమ్మాపూర్ మహేశ్వరం రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు కనెక్టివిటీ అండి. ఈ రోడ్డు వేస్తున్నారు దగ్గర దగ్గర, ఇది 60 ఫీట్ లాగా కనపడుతుంది, కొంచెం ఎక్కువ ఉండొచ్చు. సో ఇది ఒక డెవలప్మెంట్ ఇక్కడ. అంటే మనం ఇందాక చిన్నజీయర్ స్వామి ఆశ్రమంకి వెళ్ళాం కదా, అక్కడి నుంచి ముచింతల్ ఊరు మీదుగా తిమ్మాపూర్ మహేశ్వరం రోడ్లో తూప్రాన్ పెద్ద తూప్రాన్ దగ్గర కనెక్ట్ అవుతుంది ఇది. సో ఇది ఒక లేటెస్ట్ డెవలప్మెంట్. ఎవరికన్నా ఆ చుట్టుపక్కల ల్యాండ్స్ ఉన్నా ఒకసారి మీకు తెలుస్తుంది కదా. సో అందుకని నేను ఈ అప్డేట్ ఇస్తున్నాను.